నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ తెలంగాణ పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి నిమితులైన రోజు నుంచి పోరాడుతూనే ఉన్నారు టీ కాంగ్రెస్ సీనియర్లు ఆయనకు దూరంగా ఉంటూ తొక్కేస్తూనే ఉన్నారు గత ఒకటిన్నర సంవత్సరాల్లో రేవంత్ కు టీ కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు అయినప్పటికీ రేవంత్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తన ఒంటరి పోరాటాన్ని కొనసాగించాడు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సానుకూల మద్దతును పొందగలిగాడు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేత ఒంటరిగా ఇలా పోరాడడం బహుశా ఇదే తొలిసారి గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన రేవంత్ రెడ్డి విషయంలో తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది టీ కాంగ్రెస్ సీనియర్లు రేవంత్తో కలిసి పనిచేసే ఆలోచనలో లేరని ఆయన పాదయాత్రను బట్టి తెలుస్తోంది ఏ సీనియర్ నేత రేవంత్తో కలిసి పాదయాత్రలో పాల్గొనడం లేదు ఇది మరోసారి రుజువైంది ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్వర్రెడ్డి తాజాగా రేవంత్ రెడ్డికి పోటీగా పాదయాత్ర ప్రారంభించాడు రేవంత్ రెడ్డి ఇప్పటికే పాదయాత్రలో ఉన్నారు రేవంత్ మహేశ్వర్రెడ్డి ఒకేసారి పాదయాత్రలు చేస్తూ ఉండడంతో పార్టీ నేతలు క్యాడర్లో అయోమయం నెలకొంది ఎవరికి మద్దతు ఇవ్వాలో వారికి అంతుబట్టడం లేదు పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క వంటి సీనియర్లు మహేశ్వర్రెడ్డికి మద్దతు పలికి భైంసాలో ఆయన పాదయాత్రలో పాల్గొనడం చర్చనీయాంశమైంది సీనియర్లను చూస్తుంటే రేవంత్ ని పార్టీలో ఒంటరి చేయడమే టార్గెట్ గా కనిపిస్తోంది రేవంత్ రెడ్డి పిలిచే సభలు సమావేశాలు కార్యక్రమాల్లో సీనియర్లు ఎవ్వరూ పాల్గొనడం లేదు టీపీసీసీ చీఫ్ గాంధీ కు వచ్చినప్పుడు ఎవరూ కనిపించడం లేదని రేవంత్ రాక గురించి తెలిస్తే వెంటనే గాంధీ భవన్ నుంచి వెళ్లిపోతారన్నారు ఇదంతా చూస్తుంటే చాలా మంది సీనియర్లు కావాలనే రేవంత్ ను దూరం పెడుతున్నారని అర్థమవుతోంది మరోవైపు రేవంత్ పై తనదైన రూట్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూసుకుపోతున్నారు ఏ నాయకుడైనా రేవంత్పై విమర్శలు చేస్తే కోమటిరెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని ఆ నాయకుడికి మద్దతిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల సమయంలో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపులో గందరగోళం ఎలా ఉంటుందో ఊహించుకోండి వీటన్నింటినీ క్రోడీకరించి టీ కాంగ్రెస్ సీనియర్లు ఖచ్చితంగా రేవంత్ కి వ్యతిరేకంగా ముఠాగా ఏర్పడుతున్నట్టు అర్థమవుతోంది ఎన్నికల సమయంలో టీపీసీసీ చీఫ్ ఒంటరిగా మిగిలిపోతారు ఇక ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ చివరకు ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న పెద్ద లాజిక్ ను సీనియర్లు మిస్ అవుతున్నారు రేవంత్ తో కలిసి విభేదాలు పక్కన పెట్టి సాగితే అధికారంలోకి వస్తారు ఇలాగే కలహించుకుంటే కాంగ్రెస్ అధోగతి పాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది